శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్యమిది బ్రాహ్మ్యమిది క్షాత్రమన్న గజ్జాఘోష పుల్కలే ఎత్తించెరా పలనాట పౌరుషం మే పొంగెరా. చట్టము పగిలి వర్ణ ధర్మాలన్నవు చట్టము పగిలి మాల కన్నమదాసు మనసైన సుతుడుగా మాల కన్నమదాసు మనసైన సుతుడుగా వీర వైష్ణవముచ్చేరా బలనాట బ్రహ్మన్న కలిగీతలు మగువ నాగమ్మతో మాయ యుద్ధము వచ్చే మగువ నాగమ్మతో మాయ యుద్ధము వచ్చే మగువ మాంచాలత మగని రణమున కంపె మగువ మాంచాలత మగని రణమున కంపె వీరమణి తలు పుట్టిరి పలనాట శౌర్య ముగ్గులు పెట్టిరి చంద్రుని కత్తి పదును మెరుపులు మెరసి బాలచంద్రుని కత్తి పదును మెరుపులు మెరసి తెరలి కారింపూడి ధర్మరణ రంగాన వీర రక్తము చిందెరా పలనాట నాగులేరై పారేరా. బాలచంద్రుని కథన కౌశలము కథలల్లి బాలచంద్రుని కథన కౌశలము కథలల్లి శ్రీనాథ కవిరాజు చంద్రవంక కుజప్ప ఎదకరిగి ప్రవహించెరా పలనాట ఎత్తి పోతల దూకెరా బావగారు. ఇప్పుడు మీరన్న బాలచంద్రుడే మీ కుమారునికి సమంజసమైన పేరు. మహారాజా నలగాం. మామయ్య గారు శుభవార్త వచ్చిందా? ఇప్పుడే వచ్చింది మహారాజా. పాలకడలిలో పండు వెన్నెల విరిసింది. అమాచ్యుల వారికి అభిమన్య కుమారుడు జన్మించారు. విజయలదేవి దయచేయమ్మా. ఎంతటి సంతోష వార్త వినిపించావన్నయ్య. సువర్ణానికి పరిమళం లేదని పల్నాటి సీమంతా పరితపించింది. ఇంతకాలానికి ఐతాంబనోచిన నోములు మహామంత్రుల వారి మక్కువ ఆ చెన్నకేశవుడే తీర్చాడు. నాయన నలగామా. అమ్మా మిమ్మల్ని కన్నవారు కన్ను మూసిన వశిష్ఠ మహర్షి వలె మిమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి
మీ రాజ్యాన్ని మీకు సుభిక్షంగా అప్పగించిన అమాత్యుల వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ శుభ సమయంలో పితృ సమానులు రాజభక్తి దురంధరులు అయిన మహామంత్రుల వారికి శుభాకాంక్షలు, చిరంజీవికి కానుకలు మనమే స్వయంగా తీసుకువెళదాం. అంతకంటేనమ్మా, మీ ఆదేశం అవశ్యం పాటిస్తాం. నరసింహ, అన్ని సిద్ధించు. అలాగే అన్నయ్య. నువ్వు ఆలయ ద్వారాలు ముక్కు.
ఉపమంత్రి గారు దేవాలయం తలుపులు తీయించండి, ఈ నిరాశ్రయులకు నిలువ నీడ చూపించండి. వీల్లేదు కొమ్మరాజు గారు, ఇప్పుడు దైవ సమారాధన జరుగుతోంది. ఉపమంత్రి గారు మీరే ఇలాంటి వీళ్లకు దిక్కెవరు? అందుకోసమని పరమ పవిత్రమైన ఈ సర్వకామేశ్వరాలయంలోనికి ప్రవేశపెట్టమంటారా? మహామంత్రి బ్రహ్మన్న గారు సెలవిచ్చారండి. మహామంత్రి గారే కాదు, మహారాజు గారు సెలవిచ్చిన ఈ శివాలయాన్ని అపవిత్రం చేయడానికి మేము సహించం. ఈ వర్ణ శంకరానికి మేము అంగీకరించం. అంగీకరించక తప్పదు గోపన్న గారు. భగవంతుడు మానవుణ్ణి సృష్టించాడు, మానవుడు మతాన్ని కల్పించాడు. లోకజనకుడైన భగవంతుడు తన బిడ్డలైన ఇందరు నిరాశ్రయులకు చోటివ్వకుండా ఉంటాడు. గోపన్న గారు, కళ్ళు తెరచి కాలాన్ని పరిస్థితుల్ని గమనించండి. వరదలొచ్చి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్ళు వాకిళ్ళు కొట్టుకుపోయి తలదాచుకోవటానికి జానెడు చోటు లేక అలమటిస్తున్నారు. మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా సాటివారిని చూసి జాలిపడతాడే? మీరెందుకింత కాఠిన్యం వహిస్తున్నారో నాకు అర్థం కావటండి. సనాతన ధర్మపీఠాన్ని ఈ కృత సంప్రదాయంతో అపవిత్రం చేయమంటారా? ఇందుకు మేము సమ్మతించాం. కాలం మారినా మీ మనస్సులు మారలేదు గోపన్న గారు. మతాల చాటున కులాల మాటున మీ వంటి మూఢభక్తులందరూ అమాయక ప్రజల కళ్ళు గప్పే కాలం దాటిపోయింది. అడ్డు తొలగండి. వీల్లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కళంకం రాలేవారు. గోపన్న గారు, కాలాతీతమవుతున్నది, మీ తర్కంతో మమ్మల్ని విసిగించకండి. సర్వమానవ సౌభ్రాతత్వమే మా ఆశయం, సహజీవన ప్రతిష్టాపనే మా ధ్యేయం. అదండి, దేవాలయ ప్రవేశం చేయండి. శివభక్తుల్ని అవమానించి నువ్వు బ్రతికిపోలేవు. ఈ రాజ్యంలో పరమశివుడు ప్రళయతాండవం చేస్తాడు. మా కోపాగ్ని జ్వాలలకు నువ్వు నీ అధికారం బలాబలై శూన్యంలో కలిసిపోతాడు. జై హర హర మహాదేవ. మధ్యాహ్న భోజన కాలే, భగవన్నామ స్మరణ.
అర్థించడానికి వచ్చారమ్మా. నాకున్న ఈ సమస్త ధన సంపదలు మీ గురుదక్షిణగా స్వీకరించి నన్ను కృతార్థరాలు చేయండి. ధన సంపద వాటిని నేనెన్నడైనా ఆశించానా అమ్మా? జరుగుతున్న అరాజకం, రానున్న మహోపద్రవం నీకింకా తెలియదు. నేడు పల్నాటి సీమకు దుర్గతి పట్టింది. క్షమించండి గురుదేవ, నిరంతర పరమేశ్వర ధ్యానంతో కాలం వెళ్ళబుచ్చుకునే నాకెందుకు జంజాటం? ఎందుక, బ్రహ్మన్న మంత్రి తన మాటకెదురు లేదనే దురహంకారంతో కులమత వ్యవస్థను కూకటి వేళ్లతో కూల్చివేస్తున్నందుకు. నాగమదేవి, ఆనాడు బ్రహ్మన్న నీ తండ్రికి చేసిన ద్రోహం మరిచిపోయావా? అతనిపై పగ సాధించడానికే కదా నా దగ్గర సామదాన భేద దండోపాయాది రాజకీయ విద్యలన్నీ నేర్చుకున్నావు. అనుగురాజు గారి దానపత్రం సంపాదించావు. అది ఆనాటి ఉద్రేకం గురుదేవా. నన్ను ఈ విషయంలోకి ఎందుకు లాగుతారు? పగ సాధించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ముక్తి, మోక్షమా? మన్నించండి. వర్ణాశ్రమ ధర్మాలు నశించిపోతున్నప్పుడు ముక్కు ముసుకుని కూర్చుంటే మోక్షం వస్తుందనుకున్నావా? ముముక్షువులకు జ్ఞానయోగం ఎంతో కర్మయోగము అంతే. నీవు దేవాంశ సంపూర్ణం, విజ్ఞాన వైదుష్యాలలో సాటి లేని మీటమైన నీవు కర్తవ్యాన్ని విస్మరిస్తే నేనే కాదు దేవుడు కూడా మన్నించడు. పల్నాటి ప్రజల గోడు విందువు కాని పద తల్లి పద. వీక్షించు తల్లి, సంపన్న గృహస్థులు, శివదీక్షాపరులు అయిన వీరందరూ మాతృభూమి అయిన పల్నాడు విడిచి వెలనాడో వేగినాడో పోదలుచుకున్నారు. అవునమ్మా, మహామంత్రి గారు రాజశాసనం చేస్తామని బెదిరించారు. ఇంకిక్కడ మేము ఎలా ఉండగలం? అందుకే శంకరం కాకముందే పరదేశాలు పడదలుచున్నాం తల్లి. పల్నాటిలో పుట్టిన చిగురు కొమ్మకైనా చా ఉంటుంది. మీకెలా దాపురించింది భీరుత్వం? రాజశాసనం చేస్తే మాత్రం ధర్మహాని, కులహాని, దేశహాని జరిగేటప్పుడు ప్రాణాలుండేనా రక్షించుకోవాలి కానీ పారిపోతానంటారా? మమ్మల్ని నడిపించే నాయకులు లేనప్పుడు ఏం చేయమంటారు? అగ్నిలో పడే మెడతల్లా మాడిపోమంటారా? విన్నావామా, ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తావా, ఉపేక్షిస్తావా? వర్ణాశ్రమ ధర్మాలు నశిస్తే మన భారతదేశానికి ఇక వ్యక్తిత్వం ఏముంటుంది గురుదేవ? నన్నేం చేయమన్నారో సెలవివ్వండి. నీవి పల్నాటికి నాయకురాలవై ధర్మతత్పరులైన ఈ ప్రజలందరినీ నడిపించు తల్లి. అదే నేను నిన్నాశించే గురుదక్షిణ. మీ అందరి ప్రోత్సాహంతో ఈ అవినీతికి కారకులైన వారి అంతు తెలుస్తాను. పలనాడి తని తాతగా ప్రజలని బ్రహ్మన్న సృష్టించనా, కలనైన పలనాడు సంకరమునే కానీను ఘోరాట వీస్తలికింద్రోలెద వర్ణ సంకరుల నా సామర్థ్యమే పారగా, కులధర్మంబులు కూలద్రోయుట మహాఘోరంబు సైరింతునే. తిలకించారా మహారాజా? ఇప్పుడు మీ ధనాగారాల్లో ఇవి పుష్కలంగా ఉన్నాయా? మొన్ననే కదా నాగులేటి వరద బాధితుల కోసం అవన్నీ వినియోగించాం. పేరు ప్రజలది, ఉన్నదంతా మీ మంత్రి బ్రహ్మన్న గారు చాపకూటి సంతర్పణలకు వెచ్చించారు. కొత్తగా సంక్రమతల్లో కలిసిన దొంగ భక్తులకు నిలువు దోపులు ఇచ్చారు. ఇప్పుడే శత్రురాజులైనా దండెత్తి వస్తే ఏమవుతుంది? మాకందరూ మిత్రులే కాని శత్రువులు ఎవరూ లేరు.
ఓటెడ విషయం కడివెడ పాలను కాలకూటంగా మార్చినట్లు మిత్రత్వం శత్రుత్వంగా మారడానికి ఎంతసేపు పడుతుంది? మీ అమాచుల వారు ప్రవేశపెట్టిన వర్ణ సంకరం చాపకూడు ప్రజల్లో ఎంత సంక్షోభం కలిగించిందో మీరు గ్రహించారా? ఈ పరిస్థితుల్లో నేనే కాదు, మాతృభూమిని ప్రేమించే ఏ దేశభక్తులైనా చూస్తూ ఊరుకోలేరు మహారాజా. ఏమిటి అమానుషం? పట్టపగలే బంది కోట్లు, ప్రజలపైన అత్యాచారాలు. అదే మేము అడుగుతున్నాం. అడగవలసింది నువ్వు కాదు. సైన్యాధ్యక్షులకు సభా మర్యాద తెలియదనుకుంటాను. సభా మర్యాదలు ఆడదాని దగ్గర నేర్చుకోవలసినంత దుర్గతి మాకు పట్టలేదు. మామయ్య గారు తొందరపడకండి, నాన్నగారి వరపత్రాన్ని గౌరవించి 3 దినముల పాటు ఈ రాజ్య పరిపాలనాధికారాన్ని వీరికి అప్పగించవలసి వచ్చింది. ఏమిటి? అయినా ఇందులో తప్పే ఉంది. పితృవాక్య పరిపాలనలో ధర్మశీలుడైన మా అన్నగారు అయోధ్యావాసుల సత్సాంప్రదాయాన్ని అనుసరించారు. సర్వసేనాని గారు స్వసాంప్రదాయాన్ని మర్చిపోవడం ఆశ్చర్యంగానే ఉంది. కాపుని అధిక ప్రసంగం. మామయ్య గారు ప్రస్తుత పరిస్థితులు మర్చిపోయి మాట్లాడుతున్నారు. నరసింహ, దుర్మార్గుల బారి నుండి దేశ ప్రజలను రక్షించే సర్వసేనాధిపతిగా మాట్లాడుతున్నాను. చాలా సంతోషం, కానీ ప్రస్తుతం శాసించవలసింది నేను, తలవంచవలసింది మీరు. మహారాజు గారి అభిప్రాయం కూడా ఇదేనా? మహారాజా, చాలా మంచి. ఇది దానపత్రాన్ని గౌరవించడం కాదు, ధర్మపీఠాన్ని అవమానించడం. సెలవు. విన్నారా మహారాజా కొమ్మరాజు గారి మాటలు? ఎన్నాళ్ళైనా మీరు వారి చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండాలని వారి అభిప్రాయం. వారి కుట్రలు కుయుక్తులు మీరు గ్రహిస్తున్నారని వారి భయం. కుట్రలేమిటి, కుయుక్తులేమిటి? అవన్నీ ఈ రాజ్యసభలోనే చెప్పమంటారా మహారాజా? నాగమ్మగారు, మా రహస్య మందిరానికి దయచేయండి. చిత్తం. మీ మాతామహులు చందవోలు మహారాజులు సూత్రవంశజులని ప్రతీతి. కానీ విద్యలదేవి, ఆమె కుమారులు సుక్షత్రియులమని చెప్పుకుంటున్నారు. వారికి పరమాప్తులైన మీ మహామంత్రులు, సైన్యాధ్యక్షులు ఉత్తరోత్తర మలిదేవుణ్ణే పల్నాటి రాజ్యానికి ప్రభువుని చేస్తే మీరేం చేయగలరు? అవును, మన చుట్టూ ఉన్న మండలాధీశ్వరులంతా మహాబలవంతులైన వీరశైవులే. కానీ ఆ సత్యాన్ని విస్మరించి ఆ మతాన్ని అవమానిస్తున్నారు అమాత్యులవారు. ఇవి కారణంగా పెట్టుకుని శత్రురాజులు మీపై దండెత్తి వస్తే మీరేం చేయగలరు? అందుకే శృతిమింతకు ముందే మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను. ఇక నాకు సెలవు. నాగమ్మ గారు, మమ్మల్ని ఇటువంటి అయోమయ స్థితిలో వదిలిపెట్టి మీరు వెళ్ళిపోవడం భావ్యం కాదు. ఇంతకాలం మమ్మల్ని కన్న తండ్రి వెలిపించిన బ్రహ్మన్న గారు, కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన కొమ్మరాజు గారు మా వెనుకే మాకు ఇంతటి ద్రోహం తలపెడుతున్నారని కలలోనైనా ఊహించలేకపోయి మీరు మా కళ్ళు తెరిపించారు. సరే, నేటి నుండి మీరే మాకు మహామంత్రినిగా ఉండి మమ్మల్ని ఒక ఒడ్డుకు చేర్చండి. మహామంత్రిని? మహారాజా క్షమించండి, నాకెందుకు ఈ రాజకీయాలు? మీరే అలా అంటే మమ్మల్ని ఇంకా రక్షించగలవారెవరు? యువరాజా, నాగమ్మ పేరుతో పెరిగినందుకు నాగుపాములా క్షమారహితం. నన్నెవరైనా అవమానిస్తే సహించలేను. పైగా పదవులు అలంకరించిన మీ మహామంత్రులను సేనాధిపతులను ఎదిరించే అధికారం నాకేది? మీకు అటువంటి సర్వాధికారాలు మేమిస్తున్నాం. జయము జయం మహారాజా. మహామంత్రి బ్రహ్మణ గారు సభామండలికి వేంచేశారు. వస్తున్నాం. నాగమ్మ గారు, మమ్మీ విషవలయం నుంచి మీరే తప్పించాలి. బ్రహ్మణ గారిని ఎదిరించి మేము సమాధానం చెప్పలేదు. మా పక్షాన వారితో మీరే వాదించాలి. మీ మాట మేము కాదనమని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. సరే మహారాజా, మీరింతగా సెలవిస్తున్నప్పుడు కాదనగల్లా. చాలా సంతోషం. ప్రజల్ని దోయించటం ప్రభుత్వానికి ప్రతిష్ట పెద్దరికం. ఇది మీరు స్వయంగా చేశారా లేక ఎవరి దుర్బోధలతోనైనా చేయించారా? ఏం చేశామంటారు బ్రహ్మన్న గారు? అంటరాని వాళ్లను ఆలయంలో ప్రవేశపెట్టామంటారా? చాపకూటి సిద్ధాంతాన్ని లేవనెత్తామంటారా? అవన్నీ మహాపచారాలంటారా? నిస్సందేహంగా ప్రజల్లో మతద్వేషాన్ని పెంచి ప్రజల్ని పరమేశ్వరుణ్ణి అవమానించారా లేదా? తరతరాల నుండి వస్తున్న ఆచారాల్ని
గోటితో తృంచివేయాలనుకోవడం వెర్రితనం. ఒకవేళ మీరందుకు పూనుకున్నా ప్రజలు సమ్మతించరు. బలవంతం బ్రహ్మనాయని సిద్ధాంతం కాదు నాగమ్మ గారు, అజ్ఞానం అంతరానితనం, అంతరించిపోవాలి. జాగృతమైన పల్నాటి ప్రజల జీవన స్రవంతి అమృతవాహిని అయి మానవాళికి మార్గదర్శకంగా నిలిచిపో. ఈ ధర్మచ్యుతి భరించలేని ప్రజలు వలసపోవడానికి మీ ఆశయాలు మార్గదర్శకంగానే ఉన్నాయి నాగమ్మ గారు. దేశ కళ్యాణం కోసం జరిగే ఏ ఉద్యమమైనా ఆదిలో కొంతమందికి బాధగా కనిపించవచ్చు. దానిని అవకాశంగా తీసుకుని స్వార్థ పరులు కొందరు గోరంతలు కొండంతలు చేయవచ్చు. మీరు చాలా పొరపడుతున్నారు. పల్నాటి ప్రజలంటే కులభ్రష్టులు, ధర్మభ్రష్టులు, వర్ణశంకరులు అయిన మీ అనుచరులే అనుకున్నారా? అయితే ఇందుకు వ్యతిరేకులైన ప్రజల్ని అవమానించి బహిష్కరిస్తారా? మీరు శృతి మించి మాట్లాడుతున్నారు. శాంతించండి అమాత్యుల వారు, నాన్నగారి వరపత్రాన్ని గౌరవించవలసి వచ్చింది. విన్నాం, మాకు చెప్పవలసింది దోపిడీల సంగతి. అందుకు సమాధానం చెప్పవలసింది నేను. నేను మహారాజులను అడుగుతున్నా. బ్రహ్మన్న గారు, మహారాజుల పక్షాన్ని నేను సమాధానం చెప్తున్నా. మీరు చెప్పగల సమర్థులే. మీ ప్రతిభా విశేషాలు ఇదివరకే విన్నాము, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. పల్నాటి ప్రజల గోడు ప్రభువులకు మనవి చేస్తున్నాం. ధర్మాధర్మ నిర్ణయం చెయ్యవలసినది వాళ్ళు. ఆ ధర్మాధర్మాలేమిటో నేనే చెప్తాను. అనాది నుంచి వస్తున్న ధర్మాలైతే అందరికీ తెలుస్తాయి. మీరు కొత్తగా సృష్టించిన ఈ ధర్మాలు ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకు కల్లోలాలకు కారణం ఎవరంటారు? మీరే. ఈ అభియోగాలన్నీ మీరు నమ్ముతున్నారా? నా దేశభక్తిని శంకిస్తున్నారా? ఏమిటి అవమానం మహారాజా? ఎందులకి మౌనం? మౌనం అంగీకారానికి సూచనేనని పాపం బ్రహ్మన్న గారికి తెలియదు కాబోను. అంతరానితనం పుటడుసులో దిగబడ్డ కడజాతులకు ముక్తి కలుగజేసి ప్రజల రక్తము ద్రావు రణపిశాచంబుల దశ దిశాంతములకు తరిమి వేసి పసివారలగు మిమ్ము పసివారలగు మిమ్ము పరిపాలకుల చేసి కులమత ద్వేషాలు కూల ద్రోసి సకల మానవులకు సౌఖ్యప్రదంబైన విశ్వశాంతి జ్యోతి వెలుగజేసి పావనము బగు మానవత్వము సృజించి ధర్మమును ప్రతిష్ఠించు ఉద్యమము నాది దానికపకృతి చేయు శాత్రవుల నడుమ రాజభక్తిని శంకించు రాజ్యమందు మంత్రిగా నుండజాలను మానవేంద్ర రామరాజ్యంలో వర్ధిల్లుతున్న పల్నాటి సీమలో ఏమిటి దుర్మార్గాలు? ఏమిటమ్మా? మీ
సోదరుడు మరిదేవునిపై హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం? శివ, అంత పనిచేసిన దుర్మార్గులు ఎవరు? ఇదిగో యుద్ధ మార్గాలే చేయించుంటు. అమ్మా, మీ నిరారోపణ సమంజసం కాదు. నాగమదేవి వచ్చింది మొదలు మా వద్దనే ఉన్నాయి. అందుకేనా మహామంత్రిని వెళ్ళగొట్టావు? మీ నాన్నగారి దానపత్రాన్ని గౌరవించామని సంతోషించాను, కానీ పరిపాలనా విధానాన్ని తారుమారు చేసి మన క్షేమం కోరే వారిని దూరం చేస్తామనుకోలేదు. ఇప్పటికైనా మించిపోయింది. బ్రహ్మన్న గారికి క్షమాపణ చెప్పి వెంటనే వారిని ఇక్కడికి పిలిపించు. చూడమ్మా, రాజకీయ రంగంలో ఒక్క మార్పు జరగటానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఎన్ని ఉన్నా సరే అలా జరగటానికి వీల్లేదు. నేను పట్టమహిషిగా శాసిస్తున్నాను, చేసిన తప్పు దిద్దుకు. మీరా పట్టమహిషి? ఏనాడు పూజ్యులైన మీ భర్తగారు మరణించారో ఆనాటితోనే మీకు అర్హత అంతరించింది. సాలించుని అధిక ప్రసంగం. నీ దుస్తంత్రంతో రాజకుటుంబాన్ని మూడు ముక్కలు వారు చెక్కలు చేయడానికి దాపురించావు. నలగామ, నీ ఎదుటే ఈమె నన్ను అవమానపరుస్తుంటే సహించి ఊరుకుంటావా? సత్యమందు ధర్మమందు విశ్వాసమున్నవారు నిర్భయంగా నిజం చెప్పే వ్యక్తిని శిక్షించగలరామ్మా. ఓహో, నీకు నాగుపాము విషం పూర్తిగా తలకెక్కింది. నీ దృష్టి చెదిరిపోయింది, నీ వివేకం నశించింది. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన బ్రహ్మన్న గారినే పరాభవించావు. ఇంకా మాకు మాత్రం గౌరవం దక్కుతుందా? ఈ నాగుపాము పరగనీడన నా బిడ్డల ప్రాణాలైనా దక్కుతాయా? ఇంకెందుకు? వెంటనే నా పుత్రుడు మరిదేవాదులకు ఏమిస్తావు? ఆ రాజ్యభాగం ఇచ్చి. రాజకీయాలు అర్థం చేసుకోకుండా మీరు ఎంత పరుషంగా మాట్లాడినా నేను ఎదురు చెప్పలేను. అమ్మా, ఇదే మీ తుది నిర్ణయమా? అవును. బ్రహ్మన్న మంత్రి లేని నీ ఆశ్రయంలో నేను నా బిడ్డను ఒక క్షణం కూడా ఉండలేవు. అయితే మాచర్ల రాజధానిగా అందుకు సంబంధించిన రాజ్యభాగాన్ని మా సోదరులు పరిపాలించుకోవచ్చు. తల్లి చేయవలసిన పని ఇదేనా అమ్మా? ఏదైనా బిడ్డలు తప్పు చేస్తే సానునయంతో చక్కదిద్దుకోవాలి, కానీ కాదని విడిపోయే కాఠిన్యం కూడదమ్మా. ఆనాడు ఆనాడు పూజ్యులైన అనుగురాజు గారికి ఇచ్చిన మాట కోసం ఈ పల్నాటి సీమను అఖండంగాను ఆదర్శవంతంగాను తీర్చిదిద్దాలని ఇన్నాళ్ళుగా నేను చేసిన తపస్సంతా వృధా చేస్తారా? ఇది అధర్మమమ్మా. ఏది అధర్మం? నా కళ్ళ ముందే నా బిడ్డల్ని చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం ధర్మం అంటారా? పదవులు పోయి పరుగులు పోయి ఆ నాగమ్మ అడుగులకు మడుగులొత్తుతూ బాలికల్లా పడి ఉండటం ధర్మం అంటారా? చెప్పండి బ్రహ్మన్న గారు. అది కాదమ్మా, ఈ పల్నాటి విభజన ఎంత భయంకరమైనదో ఊహించారా? తరతరాల నుంచి ఈ సీమను వర్తిల్లిన వంశాలు, కుటుంబాలు పుట్టిన గడ్డను మెట్టిన భూమిని వదలి ఆత్మ బాంధవ్యాలు తెంచుకొని విడిపోవటం ఎంత బాధాకరమైనదో గ్రహించారా తల్లి? మీరు 1000 చెప్పండి, 100 చెప్పండి, ఇంతకంటే నా బిడ్డల క్షేమానికి మరో మార్గం లేదు. లేదమ్మా, కేవలం స్వార్థంతో మీ వంటి వారు ఇంత అన్యాయానికి పూనుకోవటం మంచిది కాదు. అన్నదమ్ములైన వారు రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండాలని కోరుకోవాలి, కానీ కురుపాండవుల్లా వీరు కావాలని నీ వంటి తల్లి కోరుకోకూడదమ్మా. అందుకు బిడ్డలందరూ తలో భాగం పంచుకుంటే ఇక ఈ పల్లాటిలో మిగిలింది ఏమిటి? మనకు బిడ్డల క్షేమం కంటే దేశక్షేమమే ముఖ్యమా? బ్రహ్మన్న గారు, దేశం కోసం నా బిడ్డల్ని బలిపెట్టమనడం మీకు భావ్యం కాదు. ముక్కు పచ్చలారని ఈ పసికందుల కోసమే ఆనాడు నా భర్తతో సహగమనం చేయకుండా ఇలా జీవచ్చవల్లా బ్రతుకుతున్నాను. యువరాజా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఉండక ఎక్కడికి వెళ్ళమన్నారమ్మా? ఎక్కడికి వెళితే మాత్రం నాకు ఇక ఏముంది? మీ మాటలు నాకు అర్థం కావడం లేదే. ఈ నిరాశకు కారణం? నాగమ్మగారు, మీరు మహారాజును ఉద్ధరించారు, భాగం పంచుకొని విద్యాదేవి తన కొడుకులను ఉద్ధరించుకుంది, మధ్య ఎందుకు కొరగాని వాళ్ళం మేమే కదా. దయచేసి మీరైనా మా భాగాన్ని మాకు పంచిపెట్టించండి.
యువరాజా, పల్నాడు బ్రద్దం చేయడానికి నేను మంత్రిత్వం స్వీకరించానని మీ అభిప్రాయమా? కాకపోతే మలిదేవాదులకు మాచల్ల పంచి పెడితే మీరెందుకు అంగీకరించారు? చాలిందండి, మీకు అర్థమైన నిత్యనా నా అంగీకారంతో నిమిత్తం ఎవరికి? మహారాజు మాచర్లు ఇచ్చారు, మీరు ధనరాశులు ఇచ్చారు, నేనైతేనా పల్నాటి సీమలో పచ్చడి మట్టి కూడా వేరపట్టడానికి అంగీకరించను. ఏనాటికైనా మాచర్ల గురగాల్లో ఏకమైనాడే నా మనసుకు శాంతి. భవిష్యత్తులో మీరు పల్నాటి సీమను ఏకఛత్రంగా పాలిస్తారనుకున్నాను, కానీ నాకు భాగం ఇప్పించండి అని అడిగే అల్పత్వం మీలో ఉంటుందని నేను ఎన్నడూ అనుకోలేదు. చిచ్చి, మీకు భాగమే కావాల్సి వస్తే వెళ్ళి మీ అన్నగారిని అడగండి. వెళ్ళండి. క్షమించండి, మీకు నా యందు ఇంతటి అభిమానం ఉందని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎంతటి అభిమానం ఉండకపోతే మిమ్మల్ని యువరాజా అని సంబోధిస్తాను. మీ సామర్థ్యం నేను ఎప్పుడూ అర్థం చేసుకున్నాను. పేరుకు మీ అన్నగారు ప్రభువే గాని పెత్తనం అంతా మీదేగా. ఇప్పుడు మీకేం లోపం వచ్చిందని? అయినా మహారాజుకు మాత్రం ఎవరున్నారు? అత్తింటికి వెళ్ళవలసిన ఒక్కగానొక్క కూతురు, ఆ తర్వాత ఈ పల్నాడు రాజ్యం అంతా మీదే కదా యువరాజా. అవునమ్మా, మీ మనోభావం నాకిప్పుడు అర్థమైంది. ఇక మీ ఆజ్ఞ శిరాక్షరంగా పాటించి శిరస వహించకపోతే నా పేరు నరసింహరాజు కాదు. అన్నయ్య, అభివాదాలు మహారాజా. ఎవరు? మన అలరాజు అన్నయ్య. అలరాజా? గుర్తించలే లేకపోయాను. రా కూర్చో. ఎంత పెద్దవాడవయ్యావు. రాచమల్లు అనే బిరుదు కూడా పొందాడన్నయ్య. మీకన్నా చిన్నవాణ్ణి, నన్ను అంతగా పొగడకండి మామయ్య. చూసావా నరసింహ, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని వినయంలోనూ విద్యలోనూ తండ్రినే మర్పించాను. నాయన, పూజ్యురాలైన తల్లిగారు, పితృసమానులైన బ్రహ్మనాయనులం గారు, చిరంజీవులు తమ్ముడు, అందరూ క్షేమమే కదా. తమ దయ వల్ల అందరూ క్షేమంగానే ఉన్నారు. మీకు ఈ శుభలేఖ అందజేయమన్నారు మహారాజా. శుభలేఖ? ఏమిటి? మీ చేతితో స్వయంగా మీ తమ్ముడు మలిదేవుని వివాహము, మాచర్లకు పట్టాభిషిక్తుని చేసి ఆశీర్వదించి మమ్మ ఆనందింపజేయగోరుతున్నాము. ఇట్లు మాతృశ్రీ వీర విద్యాదేవి, చాలా సంతోషం నాయన. మాతృశ్రీ కోరికను మేము కాదనగలమా? ఆనాటికి తప్పకుండా వస్తాం. తీసుకోమనండి నాన్న. నీవే చెప్పమ్మా, సిగ్గెందుకు? నీ బావ అలరాజేగా. తీసుకోనైనా, పేరమ్మ అంత ప్రేమతో ఇస్తుంటే ఉపేక్షించకూడదు. గురజాల వచ్చినందుకు గుక్కెడు మంచినీరు ఇస్తే సరిపోనే. ఒక చుక్క కూడా నీళ్ళివ్వరు. గురజాల వారు బంధువులకు ఫలరసం ఇవ్వడమే ఆచారం. తీసుకురా అన్నమ్మా. ఏమిటి రాచనగర విశేషాలు? మహారాజు మాచర్ల ప్రయాణం అవుతున్నారా? ఏమోనమ్మా, వారి సంగతి నాకు తెలియదు. కానీ రాకుమారి మాత్రం మాచర్ల పెళ్లికి వెళ్తామని అందరికీ చెబుతున్నారు. ఆమెకెందుకు ఆ ఊపలాట? అల్రాజు గారు వచ్చారు కదా, ఆయన మీద రాకుమారి మనసు పెట్టుకున్నట్టున్నారమ్మా. ఓహో, సరే. నలుగురిలో నవ్వుల పాలు కావద్దంటాను మహారాజా. అదేమిటి నాటది? అవును, మన కాగర్భ శత్రువు అయిన కళ్యాణ పురాధీశ్వరుని కుమార్తెను మలిదేవుడు వివాహం చేసుకోబోతున్నాడు. మనకు పగవాడైన వీరసోముడు మలిదేవులకు మాత్రం కాడా? అయినా దేశంలో ఇంతమంది రాకుమార్తెలుండగా ఏరి కోరి ఈ సంబంధం ఎందుకు నిశ్చయించాలి? పోనీ నిశ్చయించారే అనుకుందాం. తండ్రి తర్వాత తండ్రి అంతటి మిమ్మల్ని సంప్రదించారా? ఏది ఏమైనా ఈ వాతావరణంలో మీరు మా చెల్లె వెళ్ళడం ఏమాత్రం హర్షించదగింది కాదు. నీవేమిటి హర్షించావు, ఎప్పుడు హర్షించావు? మా పల్నాటి సీమ పచ్చగా ఉండటం హర్షించావా? 10 మంది పొత్తుగా ఉండటం హర్షించావు? మా రాజు కుటుంబం తామర సంపరలై కలకల్లాడుతూ ఐకమత్యంతో ఉండటం హర్షించావు? మా రాజు కుటుంబంలో చీలికలు తెచ్చిన దానవు నీవు, అన్నదమ్ములను విడగొట్టిన దానవు నీవు, పల్నాటిని చెక్కలు ముక్కలుగా చేసింది నీవు. అమ్మా, నాన్నగారు, మీరు ఈ నాగుపావు దుర్బోధన నమ్మడం నేను సహించలేను. చాలించు, పెద్దవాళ్ళని ఎదిరించడం ప్రజ్ఞనుకున్నావా? పసిపిల్లి, సాధక బాధకాలు నీకేం తెలుసు? నాకేమీ తెలియవు నాన్నగారు, తెలుసుకోవలసిన పని కూడా లేదు. మీరు వచ్చినా రాకపోయినా నేను తప్పకుండా మాచర్ల వెళ్ళదలుచుకున్నాను. అందుకు తగ్గ ప్రయాణ సన్నాహాలు చేయించండి. వీల్లేదు రాకుమారి, ముఖ్యంగా నువ్వే వెళ్ళకూడదు. పొద్దండానికి నువ్వెవరివి? నేను వెళ్ళి తీరుతాను. ఎలా పెట్టావు? నిన్ను అలరాజుకిచ్చి వివాహం చేసి
మీ ఇద్దరికీ పల్నాటి రాజ్యం అప్పగించి మహారాజు విశ్రాంతి తీసుకోవాలని చూస్తుంటే అంతవరకు మహారాజు మర్యాదను దక్కనిచ్చేట్టు లేవే. మనసారా వలచిన ఏ సామాన్య కన్య కూడా ఇటువంటి పనికి సాహసించలేదే. మానాభిమానాలు గల రాకుమార్తెవు, నీకు ఇటువంటి దుడుకుతనం తగునా? మీ వివాహానికి మాచెల్లలో ఉన్న బంధుజనులంతా సపరివారంగా రాకపోతారా? మరలా మాచెల్ల గురజాల ఏకం కాకపోతాయా? ఎందుకు ఈ తొందర? నువ్వే యోచించుకో. పిచ్చి పేరమ్మ. నాగమదేవి, నీవు సాక్షాత్తు ఆదిశక్తి అపరావతారం కాని మనం మాత్రాలు కావు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన దివ్యమూర్తి. ఇంతవరకు నా మనోగత భావం ఎవరికీ చెప్పలేదు. అక్షరాల నా మనస్సు చదివినట్లు నీవు వ్యక్తం చేసి నన్ను నా బిడ్డను ఉద్ధరించావు. మా మనోరథ నెరవేరడానికి, మా మర్యాద నిలుపుకోవడానికి ఇక మీదట కర్తవ్యం కూడా నీవే చెప్పమ్మా. క్షమించండి మహారాజా, నా హితోపదేశాలు ఒక్కొక్కప్పుడు చాలా కటువుగా ఉంటాయి. అలా అనుకున్నా గమదేవి, స్వార్థరహితమైన మీ మనఃప్రవృత్తి నాకు తెల్లమై ఇక మీదట మీరు ఉపదేశించడం కాదు శాసించారు. కృతజ్ఞరాని. నాగమదేవి, ఏమిటమ్మా ఇది? నువ్వు ఏ మహత్తర ఆశయం కోసం ఈ మహామంత్రిని పదవిని స్వీకరించావు అదే మర్చిపోయి వర్ణ సైకరులైన మాచెర్ల వారిని గురజాల వారితో పుత్తు గరిపి శుభకార్యాలు చేయిస్తూ సంతోషిస్తున్నావా? శాంతించండి గురుదేవ, మీరు త్వరపడి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఆలోచన లేకుండా ఈ నాగమ్మ ఏ పని చెయ్యదు. వీరభద్ర అమ్మా, శుభకార్యానికి కావలసిన వారు రావలసిన వారు అంతా వస్తున్నారు. రేపు మగపిండి వారి విడిది ముందు కోడి పందాలు జరిపించాలి. ఎవరితోనమ్మా? ఎవరితోనూ కాదయ్యా, మీరు మీరే. మిద్దెలకు వాసాలు లేవు, మా చెర్ల కోళ్లకు రోసాలు లేవు. ఏమిటా ప్రేలాపన? మా చెర్ల కోడితే మడమ తిప్పుతుందా, ఎదుటి కోడిని ఎగురిస్తుందా? మా చెర్ల కోడి పుంజు ఒక్కటొస్తే చాలు, మీ గురిజాల కోళ్లను గోటితో కొడుతుంది. అనుజ్ఞ ఇవ్వండి మహారాజా, వారి నాలుకలను వేయి చీరికలు చేస్తా. శాంతించవయ్యా కన్నమ్మదాసు, కోడిపోరు వినోదంలో కోపాలు పనికిరావు. ఆ దౌర్భాగ్యమైన కోడి పుట్టింది గురజాలలో కానీ మాచర్లలో కాదు. మా గడ్డలో పుట్టినవి తిండిపోతులు పారుబోతులు కావు కన్నమ్మదాసు, నిగ్గు తేలిన నెమలి డేగ. నెమలి డేగల నీటి కాకుల. ఇక్కడి మనుష్యులకు కోడి పుంజులకు వెన్ను పడవటం తెలుసు గాని ఎదురు నిలిచి పోరాడే పౌరుషాలెక్కడివి? పౌరుషానికి మాచర్ల పోతుగడ్డం. పోతుగడ్డే మరిప్పుడు తెలిసింది మా చెల్ల ప్రతాపమేగా. నాగమ్మ గారు, ఇదెవడో స్థలమాసిన వాడు తెచ్చిన పూరి కోడి, అంత మాత్రం చేత మా చెల్లని కించపరచకండి. నిజంగా మా చెల్ల ప్రతాపం చూడదలుచుకుంటే మా కోడి పుంజుల్ని కడిగి తెప్పిస్తాం, తిలకించండి. మేము వెనుదీస్తామనుకుంటున్నారా బ్రహ్మన్న గారు? ఈ 16 దినాల పండుగ వెళ్లకుండానే కోడి పందాలు జరిపిద్దాం, తెప్పించండి మీ పుంజుల్ని. అలాగే నరసింహ. అయ్యో, ఎందుకు బ్రహ్మణ గారు ఈ పట్టుదల? యూదాల వల్ల ఉద్రేకాలు రేగి నల చక్రవర్తి పాండవులు రాజ్యాలు పోగొట్టుకుని అరణ్యాల పాలైనారు. ఈ పందాల్లో మీరు ఓడినా మేము ఓడినా రాజ్యాలు విడిచి 7 సంవత్సరాల అరణ్యవాసం చేశారు. బ్రహ్మణ గారు అడ్డు చెప్పండి. నాగమ్మ గారు, చేతనైతే మీ మహారాజును ఈ పందానికి ఒప్పించండి. నాగమదేవి గారి మాటంటే నలగామరాజు గారి శాసనమే అనుకోండి తమ్ముడు గారు. అయితే మేము సిద్ధమే. మరి దేవరాజులు అంతగా ఉపలాట పడుతుంటే మేము మాత్రం కాదంటావా? అలాగే ఈ పండుగ నిశ్చయం చేద్దాం. బ్రహ్మన్న గారు, నేటి 10వ నాడు సప్తమి గురువారం కోడి పందాలు ఏర్పాటు చేస్తుంది. సెలవు. తొందరపడ్డారు మహారాజా.
లేదు బ్రహ్మన్న గారు, నేను చాలా శాంతించాను. ఆమె మాచర్లను అవమానించినప్పుడే తల తెగవేద్దాం అనుకున్నాను. అది అంత సులభం కాదు మహారాజా. నాగమ్మ అంగరక్షకుడు వీరభద్రుని బుందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆమె మీద ఈగను వాలని పడు అనాథ శిశువుగా తెచ్చి కుక్క పాలతో వాడిని పెంచింది. అది వాడి విశ్వాసం. నాగమ్మ గారు, మీరు విన్నారా? ఏమిటి? గెలుపు కోసం బ్రహ్మన్న గారు దేశ దేశాలు గాలించి మెరికల్ లాంటి కోడిపుంజులు తెప్పించారట. చాలా సంతోషం. వాటికి తానే స్వయంగా శిక్షణ ఇస్తున్నారట. అలాగా? అందులో పానుగంచి చిట్టి మల్లు పేరొందిన పందెపు కోడట. కావచ్చు. గడువు దగ్గర పడుతున్నా మీరింతవరకు ఏ ప్రయత్నమూ చేయలేదు. లేదు. ఇలా అయితే అవమానంతో పాటు అరణ్యవాసం కూడా మనమే చేయాల్సి ఉంటుంది. చేద్దాం. నాగమ్మ గారు, మీ నవ్వులోని ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీకు ఎప్పుడు ఏది అర్థమైంది నరసింహరాజా? ఇదేం పుంజమ్మా, ఇది మనల్ని ఒడ్డెక్కిస్తుందా? భేష్ బాగా అమరింది. కోడి పోరు పూర్తి అయ్యే వరకు నిలుస్తుందా? నిలుస్తుందమ్మా. మళ్ళీ మనం విడదీసే వరకు పట్టిన పట్టు విడవదు. చూడండి. భేష్ బాగుంది. అన్నట్టు నువ్వు ఈ కవచం చేసిన చంద్రయ్యకి ఏదైనా బహుమానం ఇచ్చి ఉండాలిగా. శివ, ఏం చేస్తాం? తప్పదు మరి. వాడెక్కడైనా ఈ రహస్యం బయటికి కక్కితే చాలా ప్రమాదం కదూ నరసింహ. అవునమ్మా. ఇప్పుడు పానుగంటి చిట్టి మల్లే కాదు, పక్షిరాజైన ఆ గరుత్మంతుడు దిగొచ్చిన భయం లేదు. వాళ్ల ప్రయత్నాలు విని వాళ్ల కూడా జయిస్తుందేమోనని ఆందోళన చెందాను. క్షమించండి. పందెం ప్రారంభించమంటారా? గోపన్న, ప్రారంభించవచ్చు. చిట్టిమల్లు మాచర్ల ప్రతిష్ట నీ మీద ఉంచుతున్నా. Thank you.
పందెంలో ఓడిపోయి పైగా పౌరుషాల. నరసింహ, అన్నదమ్ముల మధ్య అంతఃకలహాలు పనికిరావు. అదే నేను అనేది. ఎవరి అపజయాన్ని వారు అంగీకరించడమే న్యాయం. అంగీకరించం. మరి నుండి మీ కోడి పారిపోయింది కనుక విజయం మాది కాదు. మాది మీ కోడి చావు దెబ్బలు తిని లేవలేక పడిపోయింది. ఏది ఏమైనా గెలుపెవరిదో న్యాయంగా నిర్ణయం కావాలి. మధ్యవర్తిని మీరే నిర్ణయించండి. ఉభయలకు కావలసిన వాడు అలా న్యాయ నిర్ణీతగా ఆయననే ఎన్నుకుంటున్నా. అందుకు మేము సమ్మతిస్తున్నాం. మాకు సమ్మతమే. పూజ్యులారా, ఇక్కడ ఇందరు పెద్దలుండి కూడా ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టినందుకు ధన్యవాదాలు. నేను చేయబోయే న్యాయ తీర్పుకు ఉభయ పక్షాలు కట్టుబడి ఉంటారని నమ్ముతున్నాను. పానుగంటి చిట్టిమల్లు లేవలేకపోయినా గురజాల నెమలిడేగా బరిలోనే ఉండాలి. కానీ అది పారిపోయింది కనుక మలిదేవ మహారాజు ఓడిపోలేదు. ఆగండి, ఆయన నెమలిడేగలో ఏదో మోసం ఉందని మాచర్ల వారు అంటున్నారు. పోరుకు ముందే దాన్ని సరిగ్గా పరీక్షించుకోకపోవటం మాచర్ల వారిదే తప్పు. ఇప్పుడు చిట్టిమల్లు పైన నెమలిడేగను ముగిపిస్తున్నాను. అది గనక ముగిసిందంటే అప్పుడు గురజాల వారు గెలిచినట్టే. గెలుపు గురజాల వారిదే. ఇక మాచర్ల వారు అరణ్యవాసం అంగీకరించినట్లేనా? అన్యాయార్జితాన్ని మేమెన్నడూ అపేక్షించం. పందెంలో ఓడిపోయిన ప్రతి వారు ఇలానే మాట్లాడతారు. మీకు రాజ్యం విడిచిపెట్టడం ఇష్టం లేకపోతే మీ అన్నగారిని క్షమాభిక్ష అడగండి, మీ రాజ్యం మీకు ఇచ్చేస్తారు. ఆత్మాభిమానం విడిచిపెట్టడం మా వంశానికే లేదు. మలిదేవ, మరొక్కసారి ఆలోచన. ప్రయోజనం లేదు మహారాజా, వారు రాజ్యాన్నైనా విడిచిపెడతారు కానీ ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టరు. బ్రహ్మన్న గారు, అయ్యా కొమ్మరాజు గారు, మీరైనా కాస్త నచ్చ చెప్పండి. ఎంత దారుణం! కన్నమ్మ, కయ్యానికి కాలు దువ్వటానికి ఇది సమయం కాదు. పందెంలో ఓడి అక్రమానికి తలపడ్డామన్న అపఖ్యాతి వస్తుంది. అయింది దోయి. పదండి నాయన, పదండి. కన్నమ్మ, గోపన్న శవాన్ని వీరోచిత మర్యాదలకు మా చెప్ప తీసుకుపోదు. మల్లేశు. అమ్మా, పాపం మాచర్లు విడిచి మలిదేవరాజులు ఎక్కడికి వెళ్ళినట్లు? తమ గోగణాలని తరలించుకొని మండాగడవులు పట్టారమ్మా. అంతేనా విశేషాలు? అంతేకాదమ్మా, రాజకుటుంబాన్ని పరివారాన్ని మండాగడవుల్లో వదిలి బ్రహ్మన్న గారు మరికొందరు పెద్దలు కలిసి ఎక్కడికో వెళ్ళారమ్మా. ఓహో, సరే ఇక నువ్వు వెళ్ళి బడలిక తీసుకో. చెప్తా, సెలవు. వీరభద్ర, వీరభద్ర, ఇదే సమయం. మన చెంచు నాయకులతో వెళ్ళి వారి గోగణాన్ని తరలించుకురా. సరేనమ్మా. ఏమైనా సరే నువ్వు మాత్రం బయటపడకూడదు, దూరంగానే ఉండు, జాగ్రత్త. అలాగే తల్లి. నమస్కారం నాగమదేవి. మహారాజు గారు నన్ను మాచర్లకు ప్రభువు చేశారు, ఆశీర్వదించండి. ఎంత అల్ప సంతోషం నరసింహరాజా, నీ మాత్రానికే పొంగిపోతున్నావా? నువ్వు పల్నాటి సీమకు అంతటికీ ప్రభు అయినాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. మీ అనుగ్రహం ఉంటే అరక్షణంలో అది కూడా సాధ్యమవుతుంది. సెలవు. విజయోస్. Thank you.
రాజ్యం విడిచిపెట్టిన ఆ నాగమ్మ మనల్ని కాలసర్పంలా వెన్నాడుతూనే ఉంది. అరణ్యాలలో కూడా ఉండనిస్తుందని నాకు నమ్మకం లేదు. బ్రహ్మన్న గారు, బ్రహ్మన్న గారు, మీరెక్కడికి వెళ్ళింది తెలియక మేము చాలా ఆందోళన పడ్డాం. అది అవకాశంగా తీసుకుని ఆ నాగమ్మ ఈనాడు చెంచుల చేత మందపోటు చేయించింది. అవును మహామంత్రి గారు, నేను కన్నమ్మదాసు వెళ్ళి మన గోవుల్ని కాపాడగలిగాం. కానీ అప్పటికే మన లంకను వాళ్ళు హతమార్చారు. చంద్రకేశవ, చంద్రకేశవ, కోడిపూరుతో గోపన్నను, మందపోటుతో లంకన్నను మా నుండి దూరం చేశావా తండ్రి? పలనాటి మాత ఇద్దరు మహావీరులను కోల్పోయింది. ఆ నాగమ్మ ఘాతుకాలకు ఇంకా ఎంతమంది బలి కావలసి ఉందో. బ్రహ్మన్న గారు, ఎప్పుడేం చేస్తుందో నన్న భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ఎంతకాలం ఇలా బ్రతకటం? ఇక బాధే లేదమ్మా, మన కష్టాలు గట్టెక్కాయి. మీతో చెప్పకుండా నేను శ్రీశైల మహారాజు గారి వద్దకు వెళ్ళి నా ఖడ్గాన్ని కుదువబెట్టి 600,000 టంకాలు తీసుకున్నా, కావలసిన భూభాగం కూడా తీసుకున్నా. ఇక నిశ్చింతగా అక్కడ ఒక నగరం ఏర్పరచుకుని అక్కడ మనం కాలం గడపచ్చు. నాయన గారు, మీ రుణం జన్మజన్మాలకు తీర్చుకోలేదు.
అమ్మా రత్న పేరేందేవి ఎక్కడున్నావు అమ్మా చారిక ప్రభు అమ్మా ఎక్కడ ఇక్కడున్నావా తల్లి నీ తపస్సు ఫలించిందమ్మా ఏమంటున్నారు నాన్న ఇన్నాళ్లకు నీ నోములు పండాయంటున్నానమ్మా అలరా చూస్తున్నాడు తల్లి అసత్యం చెప్పి నన్ను నా మనసును మురిపిస్తున్నారా నాన్న లేదమ్మా నిజంగానే నా మాట నమ్ము చెర్లగుడిపాటి వరకు వచ్చాడట తీసుకురమ్మని చిన్నాను పంపించాను నాన్న వారి రాకే సత్యమైతే నా బ్రతుకు అమావాస్య దాటిందనుకుంటాను పచ్చని నా కాపురం నేటికైనా పరిమళిస్తుందని నన్ను మనసారా ఆశీర్వదించండి నాన్న అమ్మా వెయ్యేళ్ల నీ బ్రతుకు పంట నిత్య వినూత్నంగా వెలగాలనే కాంక్షించాను అనురాగ హృదయాలు ఏకమైతే అమృతమే వర్షిస్తుందని ఆశించాను కానీ రాజకీయ చదరంగంలో నా ముద్దుల పేరిందేవి ఒక పావు గురజాల భూపతి గుండెల్నే పిండి చేస్తుందని అనుకోలేదు చూడమ్మా ఇక నీకు ఏ కష్టమూ రాని అల్లుడు రాగానే ఒక్క క్షణమైన ఆలస్యం చేయకుండా నిన్ను వలరాజును సింహాసనం పైన కూర్చోబెట్టి ఈ పల్నాడు సీమంతా మీకు పట్టం కట్టి నేను వనప్రస్థం స్వీకరించడానికి నిశ్చయించుకున్నాను తల్లి సరేనమ్మా ఇదమ్మా ఒక్కసారి నవ్వమ్మా ఆ అలరాజును భావి పల్నాటి ప్రభువుగా మీరు కూడా ఆశీర్వదించిన తర్వాత ఇక నేనేం చెయ్యాలి ఇన్నాళ్ళు మీరు మహారాజు నన్ను యువరాజు యువరాజు అని జోలపాటలు పాడారు ఇప్పుడు ఆ అలరాజు ప్రభు అయితే ఇక నాకేముంది ఏమీ లేదు నిజమే ఇదిగో భగవద్గీత ఎందుకు సన్యసించడానికా సన్యసించడానికి కూడా ఒక అర్హత ఉండాలి నరసింహరాజా అయినా ఇది సన్యాసులకే కాదు సాహసవంతులకు కూడా అవసరమే భారత వీరుడు అర్జునుడు చూడు అర్జునుడు గీతోపదేశానంతరం బంధుత్వాలు మరచి అభిమానాలు విడిచి స్నేహాలు తృణీకరించి తాతలు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు పసిబిడ్డలు అనే భేదం లేకుండా అందరి తలలు సమంగా ఖండించి సామ్రాజ్య లక్ష్మిని సాధించుకున్నాడు ఇది భారతంలో విషయం నీకంతటి సాహసం ఉంటుందని నేను అనుకోను ఎంతైనా పేరిందేవి నీకు ముద్దు బిడ్డే నీకు మాత్రం ప్రేమ ఉండదు ఉంటుంది ముద్దు బిడ్డేమిటి మంటిగడ్డ నా ఆశయానికి అడ్డు వచ్చిన వారెవరి మీద నాకు ప్రేమ లేదు అభిమానం లేదు స్నేహం లేదు బంధుత్వము లేదు ఒక్కటి అడుగుతాను చెప్పు అలరాజును అడ్డు పెట్టడానికి సిద్ధపడగలవా అడ్డు పెట్టడమేమిటి అవసరమైతే హతమారుస్తాను భేష్ ఇప్పుడు నువ్వు నిజంగా వీరుడు అనిపించుకున్నావు ఈ మెప్పులెందుకు కర్తవ్యం బోధించండి బోధిస్తాను వీరభద్ర కాలకూట విషం విషమా ఎందుకు భయపడకు ఇది నీకోసం కాదు నా అవసరం కోసం దాచుకున్నాను నీ బుద్ధి విశేషంతో అన్యులకు తెలియకుండా సమయం చూసి ప్రయోగించు పల్నాటి సింహాసనానికి అడ్డు తొలగించు మహాప్రసాద ఇదే నాకు రాజ్యలక్ష్మిని సాధించే వజ్రాయుధం విజయోత్సవం మహారాజులకు అభివందన నాయన అలరాజ ఎన్నాళ్ళకెన్నాళ్ళు మేడుకలోని మన బంధుమిత్రులంతా క్షేమంగా ఉన్నారా వారందరూ మీకు వినయపూర్వక నమస్కృతులు అందచేయమన్నా నేడు మాకు నిజంగా పర్వదినం మా అల్లుడు అలరాజు ఆగమనం మాకెంతో ఆనందంగా ఉంది మన్నించండి మహారాజా నేనిప్పుడు అల్లుడుగా రాలేదు రాయబారిగా వచ్చా అలరాజా
పల్నాటి మండలాధీశ్వరుల గారాల అల్లుడవు, రాతమల్లుడనే బిరుదు పొందిన మహావీరుడవు. ఎవరికో రాయబారినని చెప్పుకునే అల్పత్వం నీకెందుకయ్యా? నాగమ్మ గారు, మీ వాత్సల్యానికి నా ధన్యవాదాలు. నేనిప్పుడు ఎవరికో రాయబారిగా రాలేదు, మా మలిదేవ మహారాజుల పక్షాన వచ్చాను. మహారాజా, సభికులారా, వచ్చితి రాయబారినై బ్రహ్మనయానతి మీద కయ్యపుంచిచ్చురగుతురో శుభము చేకురా భాగము తోడ నీరు పై పెచ్చు వసూలు చేసుకొని వెచ్చము నచ్చిన సుంకమిత్తురో కచ్చకు కాల ద్రౌవి అని కావలనందురో ఏల్చి చెప్పుడి అర్థభాగమే కాకుండా సుంకాన్ని కూడా చెల్లించమన్నారా? అంతేనా, గురజాల కూడా కట్టబెట్టమన్నారా? ఇచ్చేవారుంటే పుచ్చుకునేవారి దోషమేముంది యువరాజ? నాగమ్మ గారు, సంధితో మీరు ఇవ్వకపోతే సమరంలో మేమే పుచ్చుకుంటాం. దేశం కోసం పదులు కత్తులకు ప్రాణాలు అర్పించడానికి మా వీరులు ఎన్నడూ వెనుకంజ వేయరు. ఈ ఉత్తర కుమార ప్రజ్ఞలు మేము చాలా విన్నాం. ఏమన్నా? అలుకమై బ్రహ్మనాయుడు ఖడ్గముందూయ సప్త సముద్రము జలధరించు చండాలు రంగోడి చాపకోడు భుజించు చవట కెట్ల ధరునో సాగరములు అలుగరేగిన సింహమగు బాలచంద్రుండు అరుల పుల్లల బంతులాడగలడు వెలది సబ్బాసాని వలపుటు చులబడ్డ విటకాడహో దండి వీరుడగునే పోరాడి పులిటి వెప్పులి దున్ను కొని తెచ్చు కనమదాసు అమర భీకరుడు సుమ్ము కడజాతివానితో కయ్యమా శివ శివ చెప్పంగ నీకెట్లు సిగ్గులేదు ముక్కంటి కంటి దిప్పున దూకజరవని కొమ్మన్న పగవారి దుమ్ము చేయు కొమ్మన్న గుడి మీ మన్న ఎగును అట్టి కుంక ప్రవేశం లంక కాదు ఆడు దానవు నీకెట్టు లద్దమగును యుద్ధగాంగేయులైన మానుల చరిత్ర అపర సాంభవి అయిన నాగాంబ వద్ద తగదు పొగడంగా మా చెల్ల మగతనంబు వాడదానికి నీకింత అహంకారం పనికిరాదు. అతి త్వరలో దీనికి తగిన ఫలితం అనుభవిస్తాం. అలరాజు, శాంతించు నాయన. వారు నిజంగా శాంతినే కోరితే ఏక పల్నాటిని శాఖలు చేసి అన్నదమ్ముల మధ్య అనివార్యమైన కయ్యాలు ఎందుకు పెంచుతాడు ఆ బ్రహ్మన్న? నాగమ్మ, శాంతి కాముకుడైన మా బ్రహ్మన్న గారి పేరు ఉచ్చరించడానికి కూడా నీవంటి మాయవాడి తరహతలే. అలరాజా, అల్లుడవని ఆలోచిస్తున్నాం. లేకుంటే మా సమక్షంలో మా మహామంత్రిని అవమానించినందుకు తగిన ఫలితాన్ని అనుభవించేవాడి. కుందేటి కుప్పి గంతులకు సింహాలు బెదరిపో. ఏం మహారాజా, సంధి మాట ఏం చెప్తారు? ఈ సంధి కుదరదు, కుదరబోదు. అయితే ఇక మిగిలింది యుద్ధమే, అందుకు మేము సిద్ధమే. క్షాత్రం ఉంటే సమర క్షేత్రంలో కలుసుకుందాం. శివ శివ, ఆ కులభ్రష్టుడితో యుద్ధమా? నాగమ్మ, మగువల్ సిగ్గిల కత్తి బట్టి ఎటులో మంత్రిత్వమార్జించి దేవగురుండు తల వంచి మొక్కదగు మా బ్రహ్మన్ననే తిక్కితే పొగరు బట్టి కుతంత్రములు సలిపి నిప్పులు చల్లి పల్నాటికింత అగచాట్లం కలిగించు నీ శిరము బ్రయ్యం చేతు దుశ్చారిణి. ఏమిటి ఉన్మాదాలు, ఉద్రేకం? దారుణం! ఇది మహాదారుణం! ఇది సంధ్యా సమరమా? నాగమ్మ గారు,
మన్నించు. ఎంత పని చేశావు నాయన? పెద్దవాళ్ళను అవమానించడానికే వచ్చావా? ఈ పలనాటి రాజ్యాన్ని నీ చేతుల్లో పెట్టబోతున్నా. అర్ధభాగాన్ని ఉంచుకున్నా పంచుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఒక్కగానొక్క కూతురు 7 సంవత్సరాలుగా నీ ఎడబాటుతో శోకమూర్తిలా విలపిస్తోంది. ఒక్కసారి అంతఃపురానికి వెళ్ళిరా నాయన. మన్నించండి మామయ్య గారు, మా మలిదేవ మహారాజు మా చెర్ల సింహాసనం అధిష్ఠించే వరకు మాకు ఎడబాటు తప్పదు. అంత కఠినంగా మాట్లాడకు నాయన, పోని విందైనా స్వీకరించు. క్షమించండి నాయన. ఫలరసమైనా తీసుకుని వెళ్ళు. నన్ను బలవంత పెట్టకండి. చూడు నాయన, అల్లుడు అత్తవారింట మంచినీళ్ళైనా ముట్టలేదంటే సాటివారిలో నాకెంత తలవు. నన్ను ఇలా అవమానించడం నీకు భావ్యమేనా? నరసింహ చూస్తావేమయ్యా, వెళ్ళు. అల్లుడిని సత్కరించి పంపటం మన విధి. అలాగే అన్నగారు. అలా రాజా, ఇంతవరకు నువ్వు రాయబారిగా నేను మంత్రినిగా చాలా మాట్లాడుకున్నా, ఇక అవన్నీ మర్చిపో. అన్నమ్మను బహూకరించు. అల్లుడు. యువరాజా, ముందు పెద్దలు. పెద్దలకు మన పెద్దలు చెప్పిన మాట. ఏమిటి మీ పెద్దలు చెప్పిన మాట? ఇక్కడ అన్నపానీయాలేవి అంటరాదు. కన్నమ్మదాసు, ఏమిటి నీ అంటున్నది? నా అల్లునకు నేను అపకారం చేసుకుంటానైనా? సరే నాయన, నీవు ఈ పాత్రను తీసుకో. శివ, ఇక మాకు సెలవు ఇప్పించి. మంచిది నాయన. మామ అల్లుళ్ళ మధ్య మనస్పర్ధలు పెంచడానికి కాకపోతే ఈ రాయబారం నడపడానికి బ్రహ్మన్నలు కొమ్మన్నలు ఏమైనారు? అవును నాగమ్మగారు, మాకు అలానే అనిపిస్తున్నది. పెంచిన తండ్రి మాకు ఇలా విషం పెడతాడని మేమెన్నడూ ఊహించలేదు. నాగమ్మ గారు, మీరు ఆ విషపాత్రను అన్నగారికి ఇప్పించారెందుకు? అలరాజుకిచ్చే పానీయాన్ని కన్నమ్మదాసు అడ్డు పెడతాడని నాకు బాగా తెలుసు. అది చూసి మహారాజు తన చేతి మీదుగానే విషపాత్రను అలరాజుకు అందిస్తాడని కూడా తెలుసు. నేను ఊహించినట్టే జరిగింది. కన్నమ్మ, నాకు విషప్రయోగం జరిగింది. నేనెక్కువ కాలం జీవించను. నువ్వు వెళ్ళి పేరిందేవిని తీసుకురా. అలాగే. వెళ్ళు కన్నమ్మ. అలాగే అలరాజా. అలరాజు గారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా తల్లి! కన్నమ్మదాసు, ఏం జరిగింది? ఏం చెప్పేది తల్లి, ఈ దుర్వార్త నీకు ఎలా చెప్పేది? కన్నమ్మదాసు, నా స్వామికి ప్రాణాపాయం సంభవించిందమ్మా. అలా రాజుకు ప్రాణాపాయమా? ఈ నరసింహరాజు నార్మయ్య మహారాజా, ఈ దుర్మార్గులే దారిలో ఆయన్ని చంపుకుంటారు. ఇదంతా మీద నింద మోపడానికి బ్రహ్మన్న చేసిన కుట్ర. నాగమ్మ గారు,
ఏ తంత్రాలు పన్నినా తంపులు పెట్టినా కుట్రలు కుయుక్తులు చేసినా ఆడదానివైన నీకు చెల్లింది. కానీ పురుషోత్తముడైన మా బ్రహ్మణ గారికి కాదు. మీరు ఇచ్చింది విందో విషమో ఆ చిన్న కేశవుడికి తెలియదు. ఇప్పుడు ఇదంతా బ్రహ్మణ గారి మీదకి నెట్టి బ్రతికిపోదామనుకుంటున్నారా? ఎవరేం చేసినా సర్వనాశనమైంది. నేను కన్నవారు, పెంచినవారు, ప్రేమతో లాలించిన వారు అందరూ కలిసి ఈ రాజకీయపు సుడిగుండంలో మమ్మల్ని కూలదోశారు. ఇంతకన్నా ఇంకేం చేయగలరు? పద, నన్ను కూడా నా పక్క దగ్గరకు తీసుకు. నేను కూడా వారితో పాటే. అమ్మా అమ్మా, పెరుదేవి ఒక్క క్షణం అవుతుంది, వైద్యులు తీసుకుని నేను వస్తాను, తలకి తెప్పిస్తాను. అమ్మా వైద్యులు ఎందుకు? మీరు కూడా రావటం ఎందుకు? మా దంపతులు ఇద్దరికి ఒక్క పల్లకి ఏ సార్? అమ్మా పెరుదేవి, తిన్నాను చిన్నప్పుడు నన్ను నీ గుండెల మీద ఎత్తుకొని ఆడించావి. పట్టు చీరలు, పసుపు కుంకుమలు తెచ్చి పెట్టావి. నల్ల పూసలు, కంకణాలు తెచ్చి నన్ను నీ చేతితో నిండు ముత్తైదువును చేశావి. ఇప్పుడు నీ చేతులతో నీవే వాటిని తెంపి పారవేశావు. అందుకు ఇదే నా కడసారి నమస్కారం. అమ్మా నాగమదేవి, పెద్ద దానవని నీకు నమస్కరించినందుకు నన్ను నీలాగే చేశావు. ఆనాడు ఆయన నీపై కత్తి విసిరినప్పుడు నీవు కాటు వేస్తావని భయపడ్డాను. అంత పని చేశావు. వెళ్తున్నాను. ఇక ఈ పల్నాటి రాజ్యంతో పాటు ఈ మహాపాపం కూడా నువ్వు మా చిన్నాన్న మూట కట్టుకోండి. పుట్టింది రాత పుట్టుక గనుక నా తుది కోరిక ఆలించండి. దుఃఖి అయినది నాదు ముత్తైదుతనందు నల్ల పూసల సౌరు నాశమయ్యే గంగలో కలసే నా గాజు మట్టల సోదరి, మాచర్ల మగటి ఇంకా మరసిపోలేదు. పడవైతున్ నరసింహరాజు శిరమున్ పల్నాటి వీరత్వమేర్పడగా కొమ్మన పాద పద్మములపై బ్రహ్మాదులడ్డైన బాలుడు గాడీతడు కాలుడౌననుచు వేల్పుల్ మెచ్చునైతమ్మ పుత్రుడ మీ ఇర్వురక ఆత్మశాంతి కలిగింతున్ నమవే సోదరి. మహారాజా మేడప నుండి ఒక భట్టు రాయబారిగా తమ దర్శనానికి వచ్చాడు.
మొదటే ఈ భట్టు రాయబారాన్ని కూర్చి ఉంటే అలరాజు పేరిందేవి పది కళాలు పట్టు బ్రతికిందేవాడు. ఎలా బ్రతకనిస్తాడు మహారాజా? పల్నాటినంతా ఏకఛత్రంగా మలిదేవుని చేత ఏలించదలుచుకున్నాడే ఆ బ్రాహ్మణ. అవును ద్రోహి. ఈ రాయబారం ఏమిటో కూడా విందాం. భట్టును ప్రవేశపెట్టు. వినడానికి రాజ్యం ఇస్తారా యుద్ధానికి వస్తారా? అంతేగా ఈ బెదరింపులకు మనం ఏం చేతగానే వెళ్ళమా? రాజాధిరాజ రాజవేశ్యాభుజంగ గండల గండాంక రణరంగధీర శ్రీ శ్రీ నలగామ మహారాజ అభివందనాలు. భట్టు ఏమిటి నీవు తెచ్చిన సందేశం? చిత్తం విన్నవిస్తున్నాం ప్రభు. వచ్చితి దూతగా నిటకు బ్రహ్మణ పంప వినుండు వారు వాకృచ్చిన రాయబారమును కోపము చేయక అలనాడు మాకిచ్చిన భాగము మరలనిచ్చి నృసింహుతిరంబు కాంతగానిచ్చిన సంధి ఖాయమనిరి ఈ ఎకరం మనిరి ఆజిలోనికి ఆ ఏమన్నావు? మా నరసింహరాజు తలను కానుకగా పంపించాలా? విన్నారా నాగమదేవి? పోనీ చేద్దాం మహారాజా. ఏమిటి నరసింహరాజు తల? నాగమదేవి మీరు కూడా మా నరసింహరాజును దోషిగా సందేహిస్తున్నారా? లేదు మహారాజా, నరసింహరాజు నిర్దోషిత్వం నిరూపించడానికే. అన్నగారు, నా చేతుల్లో పెట్టుకుని పెంచిన పేరిందేవి అలరాజు పోయిన తరువాత ఈ పాడు బ్రతుకు నాకెందుకు? నేనే స్వయంగా వెళతాను, రక్తపాతం తప్పిస్తాను. తమ్ముడు, ఉన్న నిన్ను కూడా పోగొట్టుకునేదా? ఆత్మగౌరవాన్ని రాజధర్మాన్ని విడచి నిన్ను ఈ రాజ్యాన్ని వారికి అప్పగించడం కంటే రణరంగంలో మరణించడమే మంచి. పట్టు, ఈ బెదరింపులకు లొంగమని, సూది మన మోపినంత భూభాగమైనా ఇవ్వమని, మా అల్లుని చంపిన దుర్మార్గులపై పగ సాధించే వరకు నిద్రపోమని మీ రాజుతో చెప్పు. మహారాజా, ఇదే మీ తుది నిర్ణయమా? అవును. మంచిది, మా మాట కూడా వినండి మహారాజా. ప్రతీకారం కోసం పరవళ్లు త్రొక్కుతున్న మా మాచర్ల శౌర్యుధములంతా మీ గురజాల మూకల గుండెలు చీల్చే సుభగడికి రాసన్నమైనాయి. భీతి జనింప వారినిటు పెద్దల చేసి నుతింపనేలా విఖ్యాతి గలట్టి రాజులకు కయ్యము పెంపు ఘటించు గెలుడీ మూతికి మీసమున్న మము మోహరమందున నాగమాంబము చేతికి మీసమున్నదని చెప్పుమా తప్పదు సంగరంబికన్. నాగమదేవి, మనకు యుద్ధంలో సాయపడవలసినదిగా మనకు మిత్రులైన సాటిరాజులకు లేఖలు రాయించండి, యుద్ధానికి ముహూర్తం పెట్టించండి. అలాగే మహారాజా. కన్నమదాసు, అమాత్యుల వారు ఎక్కడ? సమరభూమిని పరిశీలించడానికి స్వయంగా వెళ్ళారు మహారాజా. ఏమిటి? అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్ళారా? అవును. అసహాయ సూరులైన వారిని గురించి మీరు ఆందోళన చెందనక్కర్లేదు. పుట్టింపగలవు నిప్పు కల కుప్పలమంట దరిలేని జలధి మధ్యంబునందు కల్పింపగలవు మేఘములేని పిడుగులు అవధిలేనట్టి బ్రహ్మాండమందు సృష్టింపగలవు దాక్షిణ్య పుణ్య గుణంబు కోడెబెబ్బులి ముని కోరలందు శాంతి నిండారు పచ్చని కాపురాలలో నెత్తుటి మడుగులు నింపగలవు తల్లి పిల్లల నడుమ పంతంబులేని ఘోరతర విరోధము రగుల్ కొల్పగలవు శాంతి హింసల పోరిపుడు సంభవించే
స్వభావ శ్రీదేవదేవ ఏమిటి విపరీత పరిణామం? నాలో చలవే శాంతి సమరముల ఆలోచన పరంపర నా తలంతయు పండిపోయినది. ఒక్క రాత్రితోటి నా జీవిత పథాన్ని మర్చివేసావా ప్రభు. ఈ రుద్రభూమిని క్షాళితం చేసి సమరమే నా కర్తవ్యమని నీవు నన్ను నిర్దేశించావా తండ్రి? ఈ పలనాడు మరొక కురుక్షేత్రం కాబోతున్నది. ఇక నీవేశ బాలచంద్ర ఆయన నిద్రపోతున్నారు. అవును మరి, నీ కూతురు మోహజాలంలో పడి నిద్రపోక కన్ను తెరవగలడా? దేశం ఎలా కొట్టుకుపోతుందో చూడగలడా? అతన్ని ఇప్పుడు మేల్కొల్పడానికే వచ్చాం. లేదు, మీరంతా అవతల కళ్ళండి. నీ అడ్డే ఉంటే ఏమిటి దుర్మార్గం? నార్మై నీచురాల ఎవరిది? నా సబ్బాయిని దూషించిన వాడి నాలుక చీరుస్తాను. అవును, వేశ్యాలోనుడు వై కన్ను కానలేని నీవు అంతకన్నా ఏం చేయగలవు? మేడపిలోని వీరులందరూ కారెంపూడి యుద్ధరంగానికి పోతే నిద్రపోవడానికి నీకు సిగ్గు లేదు. గొప్ప వీరుణ్ణని బీరాలు పలుకుతావే. విచిత్రంగా ఉంది, యుద్ధమని నాకెవ్వరూ చెప్పలేదే. అదిగో నీ మనోహరి వేషారత్నం చెప్తున్నదిగా. నిన్ను విడిచిపోవడానికి కాళ్ళాడకమే వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టి నిన్నెవరు పిలుస్తారు? బ్రహ్మన్న గారి వంశాంతరమైన ఒక్కగాని ఒక కుమారుని యుద్ధానికి పిలవడానికి వచ్చారా? వద్దు, మీరు యుద్ధానికి వెళ్ళకండి, నా మాట వినండి. యుద్ధం అనే మాట వినిపించేసరికి నా హృదయం ఉత్తేజమవుతుంది, నా శరీరం ఉప్పొంగుతుంది, నా రక్తం ఉడికెత్తుతుంది. ఈ అవకాశం మళ్ళీ లభించదు. అయితే ఇంతేనా మీకు నా మీద ఉన్న ప్రేమ? చాలించు, తుచ్చమైన నీ ప్రేమ కోసం నన్ను భీరుని కమ్మన్నావా? మా అక్క పేరిందేవికి పగ తీరుస్తానని నేను చేసిన శపథం ఏం కావాలి? నా ప్రతిజ్ఞ ఎలా తీరాలి? నన్ను విడు. మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. అందుకోసం మహావీరుణ్ణి మంత్రుకోటి కట్టేద్దామనుకున్నావా? సబ్బా ఏమిటి, ఇక సురాసురులైనా నన్ను పట్టలేరు కట్టలేరు. ఆ చిన్న కేసుని కృప వల్ల మళ్ళీ నువ్వు మాకు దక్కావు. నువ్వైనా పుత్ర పౌత్రాభివృద్ధితో 1000 వర్ధిల్లి మా జన్మ సార్థకం చేస్తావు అనుకున్నాను, కానీ కన్నందుకు కన్నీరే మిగులుస్తావని అనుకోలేదు. చేతులా నిన్ను యుద్ధ భూమికి ఎలా పంపించేదయ్యా? అమ్మా, వీరమాతవైన నువ్వు చెప్పవలసిన మాటలేనా ఇవి? నాన్నగారు యుద్ధానికి వెళ్ళారని వినగానే ఆనందంతో పొంగిపోతూ వచ్చానే. నువ్వు ఆశీర్వదించి పంపుతావని ఎంతో ఆశపడ్డాని. మమకారంతో బంధించి నా క్షేత్రవాన్ని మట్టిపాలు చేస్తావా అమ్మా? నేనే కాదు, మీ నాన్నగారు కూడా నిన్ను యుద్ధానికి పంపవద్దనే అన్నారు. లేదమ్మా, నాన్నగారు ఎన్నడూ అలా అన్నారు. కడుపు తీపి కొద్దీ నీవే ఇలా కల్లలాడుతున్నావు. మహావీరుని అర్ధాంగివైన నీవే నీ కొడుకును దాచుకుంటే ఇక ఏ తల్లి తన కొడుకుని యుద్ధరంగానికి పంపించగలదు.
ఏ భార్య తన భర్తను రణరంగానికి ఉరికించగలదు? ప్రేమల కన్నా పల్నాటి ప్రతిష్టను కాపాడడమే మన ప్రస్తుత కర్తవ్యం. సమయం మించిపోతుంది, నన్ను ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించవలసింది తల్లి, అనుమతించవలసింది భార్య. అర్ధాంగి చేతి వీర తిలకంతో యుద్ధానికి వెళ్ళడం మన వంశాచారం. నాయన, వివాహం అయినప్పటి నుంచి ఇంతవరకు నువ్వు అత్తవారింటికి వెళ్ళలేదు, ఇప్పుడైనా వెళ్ళి మాంచాల అనుమతి తీసుకో. సరేనమ్మా, నీ మాట ప్రకారమే చేస్తా. విజయాన్ని సాధించి యశోమూర్తి వై తిరిగిరా నాయన. చెన్నకేశవ, నేనెంత ప్రయత్నించినా నా ఆశయం నెరవేరలేదు. చంద్రబింబం వంటి నా కోడల ముఖం చూసైనా యుద్ధానికి విముఖుడవుతాడని పంపించాను. చెన్నకేశవ, ఆ దంపతులు విడిపోకుండా కాపాడే భారం నీదే తల్లి. పూలమాల వేసి నీ భర్తను ఆహ్వానించు. ఏమిటమ్మా అలా సందేహిస్తున్నావు? అమ్మా, పెళ్లినాడా వంశాచారం పేరుతో నన్ను నిండు ముసుకులో దాచారు. ఆ తర్వాత వారి నీడ చూచే భాగ్యాన్ని కూడా నేను లోచుకోలేదు. ఇది నాకు పరీక్షా సమయం. అంత మాటను సంధి స్వామి, ఇప్పటికైనా మీకు నా మీద దయ కలిగింది. మీ పాద పూజ చేసి నా జన్మ చరితార్థం చేసుకుంది. అదేమిటి కడంపాదం విడిచిపెట్టావే? అది సబ్బాయిది ప్రభు. గడసరివే, కానీ మా ఇంట దాసీలు కూడా వేయని కుడిపమిట గండు వారి చిన్నదానికి ఘనత కాదు. ఏ ఘనతైనా మీకే ఉండాలి. నేను యాదవ చంద్రమ్మ కోడలిగా ఆ అత్తింటి ఆచారమే ఈ కోడలు పాటిస్తాం. రాచులుక మాటలు నేర్చిందే, అందుకే బంగారు పంజరంలో బంధించారుగా. లేదుదే, ఇక మీదట నిన్ను నా హృదయ పంజరంలో బంధించేస్తాను. ధన్యురాలి స్వామి, దయచేయండి. అమ్మ దొంగ జవరానివే అనుకున్నాను, జానవు కూడానే. మొనగాడ
చిన్న దానా గారాల చిన్న దానా కొమ్మను పలికే కోయిలవనుకుంటి కొదమ సింగానివే వయ్యారి అరుదైన సింగానివే వయ్యారి చిరులేలు కలవారి చిన్నదానా చివురంటి మనసున్న చిన్నదానా కలలో కథలే మనమేకమై మనమేకమైనామే అప్పుడే తొలికోడి కూసింది తూర్పు తెలతల వస్తుంది ఇంకా ఈ కొరికిపోతు దొరకలేదు ఇదిగో స్వామి ఇక్కడే ఉంది దొరికిందా ఏది అబ్బా ఇప్పటికి నా ఆశ నెరవేరింది స్వామి మరి నా ఆశయం కూడా నెరవేర్చండి తప్పక ఏమిటి దేవి మాట తప్పరుగా నీ మీద అయితే యుద్ధానికి సంసిద్ధులు కండి అవును స్వామి మాతృదేశ రక్షణకు మానధనులంతా కత్తిపట్టి కథన రంగానికి వెళ్లారు మీరు కూడా లేవండి సమరానికి బయలుదేరండి ఎవరు వెళ్ళినా సరే నేను నిన్ను విడిచి వెళ్ళను స్వామి అసమాన వీర విక్రమ తేజో విరాజితులైన మీరు అర్థాంగి పొందునాశించి శయ్యా మందిరంలో సేవ చచ్చి కూర్చుంటారు పేరిందేవి సహగమనన్నారు ప్రతీకారం సాధిస్తానని ప్రతిజ్ఞలు చేశారు అవన్నీ మాసిపోయాయా మర్చిపోయారా మరువను లేదు వెరువను లేదు ఏమిటి విస్తూరమైన మాటలు మాటలు కావు అది మీ కర్తవ్యం నాగమ్మ నిశ్చిత కరవాలానికి భయపడుతున్నారా లేక నరసింహరాజు తల దుంచలేనని వెనుకంజ వేస్తున్నారా అరివీర భయంకరులైన బ్రహ్మనాయులం వారి కుమారుడు భీరు అయి అంతఃపురంలో దాగి ఉన్నారంటే నాకెంత అవమానమో ఆలోచించారా ఈటల వంటి మాటలతో నా మనస్సును ఎందుకు గాయపరుస్తాం శౌర్యం లేక కాదు సేవ చచ్చి కాదు అపురూప లావణ్య రాశివైన నిన్ను విడిచి వెళ్ళలేకనే బాధపడుతుంది అవును నాడు వేశ్య కోసం భార్యను విడిచిపెట్టారు నేడు భార్య కోసం దేశాన్నే విడిచిపెడుతున్నారు మాంచాల ఈ మాంచాల కోరికను మన్నించండి ప్రభు సంగ్రామానికి నా తండ్రిని పంపిన మాతృదేవి మామగారిని పంపిన అత్తగారు వీరపత్నులు అనిపించుకున్నారు నేను కూడా వీరపత్నిని కావాలి లేవండి నడుం బిగించి సమర రంగంలో శత్రువుల గుండెలు చీల్చండి పల్నాటి వీరుల పచ్చి నెత్రు నాగులేరై ప్రవహించిన వెనుకంజ వేయరనే సత్యాన్ని ప్రపంచానికి చాటండి రణరంగంలో శత్రువుని నిద్రించి విజయోత్సాహంతో మీరు తిరిగి రావాలనే నా కోరిక మాంచాలా నా కళ్ళు తెరిపించావు నాలో అణగారిపోతున్న శౌర్యాగ్నిని రగిలించావు పచ్చటి పల్లాది సీమలో చిచ్చుపెట్టిన విద్రోహుల శిరస్సును తుంచి ఆ రక్తధారలతో అలరాజు పేరిందేవిల ఆత్మశాంతికి అభిషేకం చేస్తాను అరుగు తమ్ములు కూడా సమరానికి సంసిద్ధులై వచ్చారు ప్రతి చేతి రాచూక రతనాల మొలక కలకాల మలరు
శీలము వారి ఘనత పలనాడు నీ పాణి గ్రహించు కరము ధరించు కరవాలము అరి భయంకరముగా తనరారా పలనాటి దర్పంబు మెరయ నరసింహు తలగొట్టి నాగమ్మ బట్టి మనసీమలో శాంతి వెలయింపజేయ ఈ జన్మ దేశ రక్షణకు అంకితముగా మగువ నీ చిరునవ్వే మంగళారతిగా దీవెనలీయవే దేవి మాంచాల అరే రే, ఎంత పొరపాటు జరిగింది? ఏమిటన్నగారు? మేడపిలో నా రక్షమాల మర్చిపోయి వచ్చాను. సంగ్రామానికి వచ్చి వెనుదిరగడం శుభకరం కాదే. ఆ అనపోతూ ఈ కార్యాన్ని నువ్వే చక్కబెట్టుకురావాలి. అలాగే అన్నగారు. అవిగో మన మాచర్ల వీరుల గరుడ పతాకాలు ఎలా రెపరెపలాడుతున్నాయో చూడండి. అన్నగారు, ఆ కొండల మాటను దాగి ఉన్న సైన్యాలు ఎవరివి? అవి నందీశ్వర పతాకాలు, నాగమ్మ సేనలు. సమరభూమికి దూరంగా కొండల మాటను దాచవలసిన అవసరం ఏవచ్చింది? ఇందులో ఏదో కుట్ర ఉంది. పదండి. జై చెన్నకేశవ! జై చెన్నకేశవ! కేతరాజు గారు, మా రాయబారాన్ని తిరస్కరించిన నాగమ్మ గారి ఇలా సంధికి ప్రయత్నించిందంటే మాకేదో ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఏదో కుతంత్రం ఉంది. మేము నమ్మలేకుండా ఉన్నాం. నమ్మించి ద్రోహం చేయడం నాగమ్మకు వెన్నతో పెట్టిన విద్య. అవును, మిమ్మల్ని ఈ రాయబారానికి పంపించింది నాగమ్మ లేక నలగామరాజు? ఇరువురును మనస్ఫూర్తిగా మీ షరతులు అంగీకరిస్తూ నరసింహరాజు గారిని మీకు అప్పగిస్తా ఉన్నారు. మహారాజా, కాలి వద్దకు వచ్చిన సంధిని కాదనకూడదు. ఒకవేళ పశ్చాత్తాపంతో నాగమ్మే పంపించి ఉంటుందేమో ఈ రాయబారాన్ని. సమరానికి ముందు ఇలాంటి సంధి ప్రయత్నాలు సర్వసామాన్యంగా జరుగుతూ ఉంటాయి. ఈ సంధిని అంగీకరించడం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు బ్రహ్మన్న గారు? ఈ సంధిని అంగీకరించడానికి వీల్లేదు. వ్యతల్ని మరిచారా, గతాన్ని విస్మరించారా? గోపన్న గుండెల నుండి చెందిన రక్తపు ఛాయ ఇంకా మాయలేదు. లంకన్నరు బట్టి పెట్టిన సంగతి ఇంకా మర్చిపోలేదు. మామగారింటికి వెళ్లిన అలరాజు, మృత్యుమయం మ్రింగిన నాగమ్మ మాయలకు మళ్లీ మోసపోతున్నారా? ఏమిటి ఆవేశం?
శాంతి. మీరు విశ్వశాంతిని కోరి అంటరానితనాన్ని నిర్మూలించారు, చాపకూడు భుజించారు. సర్వ మతాలను ఏకం చేసే మీ శాంతి సిద్ధాంతాలను రూపుమాపడానికే నాగమ్మ యుద్ధానికి సిద్ధపడింది. మీ ఆశయ రక్షణ కోసమైనా మీరు కత్తి పట్టక తప్పదు. బాలచంద్ర బ్రహ్మరాజు గారు, అలరాజును చంపిన ఆ పాపకర్ములపై పగ సాధించుకోవాలన్న ప్రతీకార వాంఛ మీకు లేదా? మహారాజా, అర్ధరాజ్యం అపహరించి మండాలి అడవులకు పంపిన ఆ మాయవారిపై కక్ష సాధించాలన్న కాంక్ష మీకు లేదా? కన్నమ్మదాసు, వీరత్వం మాసిపోయిందా, మట్టి పాలైందా? కత్తి పట్టలేని పెద్దలంతా కథల రంగానికి రాకండి. ఉడుకు రక్తంతో ఉరకులు వేసే యువకులంతా ముందుకు రండి. బాలచంద్ర, మన రాజ్యాన్ని మనకిచ్చి వేసి ఆ నరసింహరాజుని కూడా అప్పగిస్తామంటున్నారు. కుదురుతున్న ఈ శాంతి సంధిని కులద్రోహియటం నీకు భావ్యం కాదు. బాలచంద్ర, తెలిసినదా, ఏ పాటి పౌరుష ప్రతాపములు మాకు లేకపోలేదు. శాంతి సర్వత్రా సమంజసమని పెద్దలు భావిస్తున్నారు. బాలు, ఈ విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. ఏమైనా సరే ఈ సంధికి మేము అంగీకరిస్తున్నాం. మీ అందరికీ సంధి జ్వరం బట్టి నాగమ్మ చేస్తున్న విపరీతనాలు చూడలేకపోతున్నారు. ఒక్కసారి నా బయటికి వచ్చి చూడండి. మన చుట్టూ ఉన్న కొండల మాట ఎలా చక్రబంధం పొందిందో, నల్లగొండ మాటను చెంచు మోకల్ని దాచి దారిలో మమ్మల్ని చంపించడానికి ప్రయత్నిస్తుందా? ఎంత ఘోరం! బ్రహ్మన్న గారు, నాగమ్మ సంధి పేరుతో చేస్తున్న కుట్రలేమిటో ముందు గ్రహించండి. ఎక్కడ రాయబారు? ఏరి, ఏమయ్యా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి మహారాజా. ఉపసేనాని గారు, విద్రోహులైన ఆ రాయబారులు మన సేనావారం తాటక ముందే పంపించి మా సమక్షానికి తీసుకురండి. చిత్తం మహారాజా. మీ తమ్ముడు అనపోతూ ఆత్మత్యాగం చేసుకున్నారు. మహారాజు! అవును దొరగారు, మీరు యుద్ధానికి రావద్దన్నారట. ఇవి మీకు అందచేయమని మీ తమ్ముడు గారి తుది కోరిక. అనపోతు, నీవు మహావీరుడవని నాకు తెలుసు. సత్బ్రాహ్మణుడవైన నీవు సమరభూమిలో మరణిస్తే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని నిన్ను రావద్దన్న, అందుకు అభిమానపడి ఇంత ఘోరం చేస్తావు. సరే, నీ ఆత్మశాంతి కోసం దీక్షాకంకణం ధరిస్తున్నా. రణభూమిలో చిందించకూడదనుకున్న నీ రక్తంతోనే పలనాటి రణ పూజ ప్రారంభిస్తాను. మహారాజా, అనపోతుకున్న ఆత్మాభిమానం మీలో ఏ ఒక్కరికి లేదా? ఇక నాగమ్మను మన్నించడానికి వీల్లేదు. మన సైన్యాన్ని సమీకరించండి. ఇక యుద్ధము అనివార్యం. కన్నా, మృగించు రణభేరి. జై చంద్రకేశవ! నాగమ్మ గారు, ఒక్కసారి తిలకించండి. ఈ పైశాచిక యుద్ధంలో ఇంతమంది అమాయకుల రక్తం చిందించి మనం సాధించేది పేనుగ కుప్పలతో నిండిన రుద్రభూమి మాత్రమే. పలనాటి ఆడపడుచులకు రాబోయే వైధవ్యాన్ని ఒక్కసారి కరుణార్ద్ర హృదయంతో చూడమంటున్నాను. చూసి మన ఇరుపక్షాల నుంచి చెరొక వీరుణ్ణి పోరాటానికి విడిచిపెడదాం. వారిలో ఎవరు గెలిస్తే వారిదే విజయంగా తీసుకుందాం. ఏమంటారు? ఏమంటాను బ్రహ్మణ గారు, పాండవాగ్రజుడికి ధర్మరాజు అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? ఆయనకి యుద్ధం అంటే భయం గనక. మీ జీవకారుణ్యం చూస్తుంటేను నాకు చాలా జాలి వేస్తోంది. శాంతి సహజీవనం అనే ముసుగుతాటున మీ పిరికితనాన్ని ఎందుకు దాచుకుంటారు? మీ అపజయాన్ని అంగీకరించండి. అందుకు సూచనగా ఆ పుట్ట మీద నిలబడండి. నాగమ్మ గారు, మీలో మానవత్వం ఏ మూలనైనా దాగి ఉందేమోనని తుది ప్రయత్నం కూడా చేశాను. సరే, ఇక బలాబలాలు తెలుసుకుందాం. జై చిన్న కేశవ! గర్భశత్రువు కాని కరుణిము పుడన్నచో
నెనరు నివాని మన్నింపవలయు పసిపాపవలె భయం పడి యుద్ధరంగాన వ్రేళ్ళు చీకిన వాని విడువలయు పుట్టలెక్కిన భీరుల మీద కసిబూని పెనగరాదు అలుగులు విసరరాదు స్త్రీ బాల వృద్ధుల చెరబట్టగారాదు చిరుగాయమేనియు చేయరాదు బ్రహ్మనాయని కదన ధర్మములు దప్పి సంచరించిన వాని మస్తమును దరిగి కోట శక్తికి కొప్పులో గృచ్చగలను మాధవార్చన రతులార యోధులార దేవభక్తి దురంధరులారా సమర యోధులారా ధర్మచ్యుతులైన మాచెల్ల వారితో మనకు సమరం సంభవించింది ప్రభుని పరమేశ్వరుని అవమానించిన ఆ విద్రోహుల్ని ఖండఖండాలుగా నరికి ఆ రక్తధారలతో వర్ణ శంకరంతో ఏర్పడిన కళంకాన్ని కడిగివేయండి ప్రభువులకు జయాన్ని చేకూర్చండి పదండి జయ హర హర మహాదేవ్ పాపభీతిని దైవభీతిని విడిచిపెట్టి శత్రువు చేజిక్కినప్పుడు హతమార్చండి అవసరమైతే ఇన్ని అక్రమాలు చేసిన విజయాన్ని సాధి నేటితో నీ మృత్యు ఆసన్నమైంది శత్రు భయంకరుడైన ఈ బాలచంద్రుని నిశిత ఖడ్గధారుల నుండి నువ్వు తప్పించుకునిపోలేవు నార్మై వాచాల ఆ తలగొట్టి చెత్తునని నలువురిలో చవధమ్ము చేయు విఖ్యాత పరాక్రమ ఇరుడవా మిడినేలకు రము ఎసల గులులో తెలియను ఈ నరసింహుని బారుటీటకు నీ తల గుచ్చి పంపెదను నీ ప్రియురాలు అలసారి కులద్రోహి మీచుడమైన నువ్వాలే లక్షించవడం కూతురి పుష్టదించితివి కొండలు పిండిగా కొట్టదాలు విఖ్యాత పరాక్రమ స్థిరునకు అల్లునకు విషమిచ్చి చంపి దుర్నీతుల పుట్టయ్యి వగలు నేర్చిన మాయల నాయురాలికి చేతులు మోర్చి పెక్కు రణసింహుల గాల్చిన పల్లనాటికి ఘాతుకమాచరించు కుల ఘాతుక నీ తలగొట్టి కోటలో నృసింహ ఘనపాతక కాలము దాపురించెరా Thank you.
అభయమిస్తున్నా. భయం లే. ఏడి నలగమ్మ, ఏడి నలగమ్మ. బ్రహ్మన్న గారు, ఈ హింసాకాండకు కారకురాలైన నేను ఓడిపోయినా. మీ మానవత్వం ముందు నేను పూర్తిగా ఓడిపోయినా. ఇప్పటికైనా ఈ హింసా విధానాన్ని విడిచిపెట్టు. నూర్గురిని చంపగలం కాదు, ఒక్కంటే బ్రతికించలేము నాగమ్మ. అవును బ్రహ్మన్న గారు, పశుబలం కంటే సిద్ధాంత బలమే గొప్పదని ఇప్పుడు గ్రహించాను. నన్ను క్షమించండి. ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్కటే జాతి, అదే మానవ జాతి. మనం ప్రేమించాల్సింది మానవత్వాన్ని. మానవత్వానికి మించిన మతం లేదు.